वेलकम टू एनी टॉप 10 न्यूज। निजामाबाद एमएलसी कविता तनकु तानुगा होम ఐసోలేషన్ చేసుకున్నారు। జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలింది। దీంతో ఆయనను కలిసిన నేపథ్యంలో కవిత హోమ్ ఐసోలేషన్ చేసుకున్నారు। గత 2-3 రోజులుగా తెలంగాణలో భారీ వర్షపాతం నమోదవుతుంది। దీంతో సీఎం కేసీఆర్ 2 రోజుల పాటు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు సెలవుని ప్రకటించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। తెలంగాణలోని హైదరాబాద్లో భారీ వర్షపాతం నమోదవుతుంది। ఈ వరదలో దాదాపు 15 మంది గాయపడ్డారు। ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ సహాయ చర్యలను చేపట్టింది। మరో 2-3 రోజుల వరకు భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ అధికారులు ప్రకటించారు। దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ను ప్రకటించింది। ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో భారీ వర్షపాతం నమోదవుతుంది। భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నిండా నీట మునిగిపోయాయి। ఎన్డీఆర్ఎఫ్ టీమ్ సహాయక చర్యలను చేపట్టింది। బీహార్ ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వి యాదవ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు। బీహార్లోని ఏ నియోజకవర్గం నుండైనా తనతో పోటీ పడడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తేల్చి చెప్పారు। జమ్మూ కాశ్మీర్ లోని షూపియన్ జిల్లాలోని చాపురాలో మిలిటరీ అధికారులు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేశారు। ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు। బంగ్లాదేశ్ లో రేప్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించిన దోషులకు బంగ్లాదేశ్ ప్రభుత్వం మరణ శిక్షను విధించింది। న్యాయం జరగాలని అక్కడి ప్రజలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించడంతో స్పందించిన ప్రభుత్వం దోషులకు మరణ శిక్షను విధించింది। కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారికి మరణ మహమ్మారి సోకడంపై ఆందోళన వ్యక్తమవుతుంది। రెండోసారి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది। జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగం చివరి దశలో అర్ధాంతరంగా నిలిపివేశారు। వ్యాక్సిన్ ప్రయోగంలో పాల్గొన్న వ్యక్తి అనారోగ్యం పాలయ్యారు। అమెరికాలో వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశలో ఉండగా ఇలా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోవడం ఇది రెండోసారి। ఇవి ఇప్పటి వరకున్న టాప్ 10 న్యూస్ చూస్తూనే ఉండండి మీ ఏఎన్ఎ న్యూస్।